షర్మిలకను జగన్మోహన్ రెడ్డి గొడవలు ఉన్నాయంటూ ఆమెను రెచ్చగొట్టి ఎవరయ్యా చేస్తా ఉంది? మీరే కదా. మీ కుటుంబంలో అత్తనైనటువంటి నన్ను ఈ చంద్రబాబు నాయుడు బయటికి గెంటాడు. ఆ రోజు 100 నా మీద మరి ఆరోపణలు చేసి ఈమె వల్లే మాకు పార్టీ దెబ్బతింది, ఈమె వల్ల అధికారం పోయింది, మేము అందుకనే లాక్కున్నాము అంటూ నా మీద నిందలేసి ఆఖరికి నన్ను ఇంట్లో నుంచి అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టావే, నీకంటే కూడా పెద్ద శాడిస్ట్ ఎవరయ్యా చంద్రబాబు, నీకంటే పెద్ద సైకో ఎవరయ్యా, పేదవాడికి కూడా లాస్ట్ పేదవాడికి కూడా అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి సైకోనా, లేకపోతే సొంత అత్తగారిని మామగారిని కూడా నాశనం చేసినటువంటి నువ్వు సైకోవా? కనీసం మీ అమ్మ మీ నాన్నకి ఏ రోజన్నా అన్నం పెట్టావా చంద్రబాబు? నువ్వు మీ ఇంటికి పిలిచి, అందరికీ తెలుసు ఈ చరిత్ర, మీ అమ్మ మీ నాన్న ఇంటికి పిలిచి ఒక్క రోజు కూడా భోజనం పెట్టలా, నీ భార్య ఒప్పుకోలా, అది అందరికీ తెలుసు లోకం అంతా. ఆయన చనిపోయినప్పుడు తలకొరివి కూడా నువ్వు పెట్టలా. చివరికి నీ తమ్ముడిని పిచ్చోడిని చేసావే, నీ తమ్ముడికి కూడా సీట్ ఎట్లా వచ్చింది? ఎన్టీఆర్ గారు ఇచ్చారు, నువ్వు ఇవ్వలేదు కదా. అతను పిచ్చోడిని చేసి ఇంట్లో పెట్టావు, అలాగే నీ చెల్లెళ్ళని బయట పెట్టావు, అలాగే ఆయన నారిని శ్రీనివాసరావు గారు ఆయన బయట పెట్టారు కదా. వాళ్ళ భార్యకి ఏదో జబ్బు చేస్తే కనీసం సాయం కూడా చేయనటువంటి వాడివి నువ్వు. నీ కుటుంబంలో ఇంత ఎత్తున పెట్టుకొని నువ్వు బయట కుటుంబాల గురించి మాట్లాడేది ఏంటయ్యా? ఓ పనికి మాలినటువంటి సోషల్ మీడియా వాళ్ళని పోషిస్తున్నావు, 3 లక్షల మంది జీతాలు ఇచ్చి మరీ నీ కొడుకు చేత జీతాలు ఇప్పిస్తూ వాళ్ళ చేత పిచ్చి పిచ్చి రాతలు, అందులో ఒక్కటి సంస్కారంగా ఉన్నాయా? చివరికి నా మీద కూడా ఏదో ఆరోపణ చేసి ఎవరినో కూర్చోబెట్టి రోజంతా నడిపిస్తావు. ఏమిటి అసలు ఈ పిచ్చికి పరాకాష్ఠ ఇస్తే మీద? ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏదో పనులు ప్రశ్నించినందుకు మాత్రం వీళ్ళు నేరస్తులయ్యారా? ఈ విధంగా అధికారం చేతిలో ఉందని ఈరోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దెబ్బతినిపోయింది. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు, మొత్తం ఆడపిల్లల మీద గంటకొక రేపు జరుగుతూ ఉంది. ఎక్కడ ఎప్పుడు కూడా ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల మీద ఇంత దారుణమైనటువంటి అత్యాచారాలు జరిగిన సంఘటనలే లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం వచ్చిన రోజు నుంచి కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, కనీసం అరెస్టులు ఉన్నాయా? ముచ్చుమురు బాలిక అసలు ఏమైపోయింది ఎవరికి తెలియదు. వాళ్ళు మాత్రం బెయిల్ మీద బయటకు వస్తారు, ఆమెను హోమ్ మినిస్టర్నే ఒక డమ్మింగ్ చేసి కూర్చోబెడతారు. ప్రశ్నిస్తా అని వచ్చినటువంటి పవన్ గారేమో ఏ మూలు ఉంటారో ఆయనకే అర్థం కాదు, నిన్నేదో ఒక్క ప్రశ్న వేసి పారిపోయాడు ఢిల్లీకి. ఇదే సంగతి, ఇదే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పుడు ఎలక్షన్ వస్తే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంత 175 సీట్లు గెలిచేంత అవకాశం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పాలంటే మేము అడక్కపోయినా కూడా ప్రజలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, అంత దరిద్ర పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం అప్పులే. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపటం నీకు ఎప్పుడూ చేతి కాదు. అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు అంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఈ చరిత్రలో భారతదేశ చరిత్రలోనే ఎవరు లేరు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం, అవినీతిలో 1 లక్షల కోట్లు సంపాదించడం, ఆ డబ్బు పెట్టడం, కోర్టులు మేనేజ్ చేసుకోవటం, ఇదిగో ఇట్లాంటి పనికిమాలిన సోషల్ మీడియాను కార్య వాళ్ళని పోషించుకోవటం, వాళ్ళ ద్వారా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళందరినీ కూడా హీనంగా మాట్లాడటం. అయ్యా, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత భయంకరంగా మాట్లాడారు మీరు చెప్పండి. ఆయన సైకో అన్నారు, వాడన్నారు, ఇంకా ఎటువంటి పదాలు, వాడెవడు ఉన్నాడు కదా అతను ఎవరు, పట్టాభి, అసలు అట్లాంటి పదాలు నోటి వెంట మనం కూడా ఉచ్చరించలేమే. ఒక సీఎంను పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడుతుంటే మీరంతా కూడా నీతిమంతులా? మీరు నిజాయితీపరులా? మీరు మీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వాళ్ళేమో ప్రజాద్రోహులా? మీ ఇంత దారుణమైనటువంటి న్యాయం ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఉంది. ఈ న్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా ఒక్కటి బాబు మీరు గుర్తుపెట్టుకోండి, పరాకాష్ఠ స్థితి ఒకటి ఉంటుంది, ఎప్పుడు కాలం ఒక రీతిగా ఉండదు. ఈ చేసిన పాపాలు ఎన్నైతే చేశావో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్ గారి వరకు నువ్వు నిర్విరామంగా చేస్తూనే ఉన్నావు. అయ్యే పాపాలు చేస్తూనే ఉన్నావు, అదే మీడియాను అడ్డం పెట్టుకొని బతుకుతూ ఉన్నావు, అదే అడ్డదారిలో గెలుస్తున్నావు. ఎప్పుడు స్ట్రైట్గా నువ్వు గెలిచిందే లేదు. మొన్న ఎలక్షన్స్ కూడా అంతా కూడా స్ట్రైట్గా నువ్వు గెలవలేదు. ఎట్లా గెలిచావో మాకు తెలుసు. అలా వచ్చి అడ్డదారిలో వచ్చి నీచ రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు, ఇక ఎన్నాళ్ళు నీ ఆటలు సాగవనేది మాత్రం వాస్తవం. ఈరోజు అన్యాయంగా మరి
ఈ సోషలిస్ట్ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళను అరెస్ట్ చేయిస్తూ ఉన్నావు, ఆ పాపం నీకు తగులుతుంది తప్పనిసరిగా, ఏమి ఎవరు మాట్లాడకూడదా? మళ్ళానేమో వాక్ స్వాతంత్రం ఉండాలి, మీ మీద ఏదన్నా అంటేనే ఏబిఎన్ ఏదన్నా అంటే మా వాక్ స్వాతంత్రానికి అడ్డం వచ్చారు లేకపోతే మా మీడియా స్వాతంత్రానికి అడ్డం వచ్చారని కేసులు వేస్తారా?